ఏపీ ప్రజలకు అమరావతి రాజధాని రైతులకి మరో గుడ్ న్యూస్. అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో అనేక రంగాల్లో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి మీదుగా అమరావతి రాజధానికి భవానీ ద్వీపం ఐలాండ్ కవర్ చేస్తూ 2600 కోట్ల రూపాయలతో దాదాపు 18 కిలోమీటర్ల రోప్ వే రాబోతా ఉంది. అదానీ గ్రూప్ స్వయంగా మొత్తం పెట్టుబడి పెట్టి బీఓటీ పద్ధతిలో 30 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇక అమరావతి రాజధానిలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల మీద స్టడీ చేసేందుకు అదానీ గ్రూప్ ప్రత్యేకమైనటువంటి ఒక టీంని ఏర్పాటు చేసింది. 4000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తితో పాటు, అంటే 4000 మెగావాట్లు అంటే దాదాపు 28000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇక బీచ్ శాండ్లో కూడా దాదాపు 30000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. విశాఖలో అదానీ డేటా సెంటర్ మీద ఈ నెలలో క్లారిటీ రాబోతా ఉంది. అదానీ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు విశాఖపట్నంలో సరైన ప్రాంతం కోసం వెతుకుతున్నారు. ఇక అదానీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టుని 13 బెర్తల నుంచి 42 బెర్తలకు పెంచబోతా ఉన్నారు. ఇక బందర్ పోర్టు వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి కాబోతా ఉంది. విశాఖ భోగాపురం ఎయిర్పోర్టు కూడా వచ్చే ఏడాది జూలై నాటికే రెడీ కాబోతా ఉంది. మూలపేట పోర్టు కూడా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 1 బెర్త్ రెడీ కాబోతా ఉంది. రామాయంపట్నంలో కూడా 1 బెర్త్ సిద్ధమైంది. ఇక అమరావతి రాజధానిలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు హైదరాబాద్ నుంచి బందర్ జాతీయ రహదారిని 6 లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 12000 కోట్ల రూపాయలతో అనుమతులు ఇచ్చింది. దానికి డిపిఆర్ సిద్ధమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అదానీ గ్రూప్ ఒక భారీ ప్రకటన చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5000 మెగావాట్ల సోలార్ పార్క్ పెట్టబోతా ఉంది. అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది, రాయలసీమలో అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.